సన్మార్గానికి స్వాగతం మార్గం సత్యం మానవుని యొక్క మనుగడకు చాలా విశిష్టమైనటువంటి అవసరతలలో లేదా మానవ జాతి యొక్క మనుగడకు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయాలలో ఈ మార్గం అనేది సత్యం అనేది ధర్మం అనేది క్రియశీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది అని చెప్పడంలో ఏ సందేహం అక్కర్లేదు మనము నడిచేటువంటి మార్గం మనము జీవించేటువంటి విధానం మన మాట మన సంభాషణ ప్రతి విధమైనటువంటి కార్యం లేదా నీవు లేదా నేను నెరిపే ప్రతి విధమైనటువంటి క్రియ ప్రతి విధమైనటువంటి కదలిక ప్రతి విధమైన కలయిక దాని యొక్క తరంగాలు కేవలము ఒక వ్యక్తితో మాత్రమే అవి ఆగిపోక మనము ఊహించినటువంటి స్థాయిలోకి ఊహించినటువంటి సుదూర ప్రాంతాలలోనికి వీటి యొక్క తరంగాలు విస్తృతంగా విశ్వవ్యాప్తంగా ప్రభావితము చేస్తాయన్నది ఒక గొప్ప సత్యం అనేక సందర్భాలలో మానవునికి ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి విషయాలలో తమ యొక్క ప్రవర్తన లేదా తమ యొక్క సత్ప్రవర్తన కేవలము ఒక సంక్షిప్తమైనటువంటి స్థలానికో సంక్షిప్తమైనటువంటి సమాజానికో సంక్షిప్తమైనటువంటి ప్రజలను మాత్రమే ప్రభావితము చేస్తుందని అనేక సందర్భాలలో సాధారణంగా మానవుడు విశ్వసిస్తూ ఉంటాడు కానీ వాస్తవానికి మన యొక్క సత్ప్రవర్తన ఆ విధంగానే దుష్ప్రవర్తన కూడా దీని యొక్క ప్రభావాలు మనం ఊహించినటువంటి సుదీర తీరాలకు అవి వెళ్ళి మనుషులను ప్రభావితము చేస్తాయన్నటువంటి విషయాన్ని ప్రతినిత్యము ప్రతి మానవుడు తాను తన యొక్క స్పృహలో ఇట్టి విషయాన్ని దాచుకోగలిగిన ఎడల మానవుని యొక్క మార్గం నిశ్చయంగా సన్మార్గమే అవుతుంది మానవుడు సంఘజీవి ఏకాంతంగా తాను ఏనాడు కూడా జీవించజాలడు ఒకవేళ ఏకాంతంలో ఉండి మానవ సమాజానికి దూరంగా వెళ్ళి జీవిస్తున్నానన్నప్పటికీ మానవుడితో చేయబడినటువంటి సహ లేదా జత సృష్టితో అతడు సాంఘీభావం కలిగి ఉండాల్సిందే అయితే సిన్స్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ అర్యాషనలిస్టిక్ బీయింగ్ మంచి చెడులను వివేచన విచక్షణను విజ్ఞానం ఇది భగవంతుడు మానవునికి మాత్రమే ఇచ్చినటువంటి ఒక అనుగ్రహం ఇది కేవలము మానవునికి ఇవ్వడం వలన మానవుడు తన యొక్క సంబంధాలను తోటి మానవులతో మానవుడు తన యొక్క సంబంధాలను తను సృష్టించినటువంటి దైవముతో ధర్మానితో దేవునితో ఈ రెండింటినీ కూడా సమతుల్యతతో ఉంచి సుహృద్భావమైనటువంటి వాతావరణాన్ని నెరపి తీరాలన్నది భగవంతుని యొక్క ఆలోచన అట్టి ఆలోచనను సాకారం చేయడానికి సృష్టిలో కేవలము మానవునికి మాత్రమే ఈ విచక్షణ విజ్ఞాన టువంటి స్పృహను దేవుడు మనకు అందించినాడు స్నేహితుడా ఇతరులతో మనము సంభాషించవలసి వచ్చినప్పుడు అనేక సందర్భాలలో అనేక విషయాలు మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్ని విషయాలను నిశ్చయముగా మనము మనస్సులో మదిలో వీలైతే అనేటువంటి ఇటు పలక మీద వాటి యొక్క శాసనాలను మనము తప్పనిసరిగా వ్రాసుకొని తీరాలి ఇది ధర్మవిధి కారణం ఏంటనంటే మాట ద్వారా నాలుక ద్వారా సంభాషణ ద్వారా మనము ఎదుటి వ్యక్తిని గాయపరచగలం ఇదే మాట ద్వారా ఇదే పలుకు ద్వారా ఇదే సంభాషణ ద్వారా ఇదే ప్రవర్తన ద్వారా ఎదుటి వ్యక్తికి కోలుకోలేనంత గాయాన్ని చేయగలం ఇవి రెండు కూడా మన చేతుల్లోనే ఉన్నదన్నటువంటి విషయం మనము మర్చిపోకూడదు సాధ్యము అయినంత మట్టుకు సాధ్యము కాకపోతే సాధన చేసి అయినా ఎదుటి వ్యక్తులను మనము స్వస్థపరిచేటువంటి సంభాషణలు మాత్రమే జరిపించి తీరాలి ఇది భగవంతుడు మానవ జాతికి ఇచ్చినటువంటి ధర్మ విధి లేదా భగవంతుడు మానవ జాతికి ఇచ్చినటువంటి విధి విధానము అని చెప్పాలి ఇటు మార్గంలో అనేక విషయాలు ప్రజలతో మనం సంభాషిస్తూ ఉన్నప్పుడు ప్రాముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి ధర్మ మార్గం ఏంటి అనంటే డూ నాట్ టాక్ అబౌట్ యువర్ రిచెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పోవర్ ఎవరైనా సరే భౌతికంగా ఎవరైనా సరే ఆర్థికంగా మనకంటే బలహీనులై ఉండి ఆర్థికంగా చతికిలబడినటువంటి వారై ఉన్నప్పుడు వారితో మీరు కానీ నేను కానీ సంభో సంభాషిస్తూ ఉన్నప్పుడు లేదా సంబోధిస్తూ ఉన్నప్పుడు కూడా దేవుడు నీకిచ్చినటువంటి ఘనమైనటువంటి ఆర్థిక స్థితిని వారి ముందు పదే పదే ప్రస్తావించి వారి యొక్క హృదయాలను గాయపరచడం నిషేధం అది అనాగరికం బహుశా అది భగవంతుడు కూడా అట్టి ప్రవర్తనను మన మాటను దేవుడు కూడా మెచ్చడు ఇది దేవుడికి ఇష్టమైన మార్గము కాదు సన్మార్గము అంతకన్నా కూడా ఇది కాదు దేవుడు ఏదైతే నీకిచ్చిండో నీకిచ్చిండు నువ్వు కష్టపడ్డావు భగవంతు అనుగ్రహం పొందినావు అంతేకాని నీవు పొందినటువంటి దానిని నీ ముందు ఉంచుకొని నీవు ప్రగల్భాలకు పోయి అటువంటి స్థితిలో లేనటువంటి వారిని ఉన్న వారిని నీవు రవ్వంతైనను కించిత్తైనను వారిని గనక ఒకవేళ అవహేళనగా అవమానపరిచే విధంగా నీ సంభాషణ ఉండరాదు ఎట్టి సంభాషణ ఎట్టి మార్గము నిర్మాణాత్మకమైనటువంటి సందేశముతో పాటు నిర్మాణాత్మకమైనటువంటి సమాజాన్ని సృష్టించదు ఇటు మార్గములో నీవు సుదీర్ఘమైనటువంటి ప్రస్థానాన్ని సుదీర్ఘమైనటువంటి ప్రయాణాన్ని అహంతో కూడుకున్నటువంటి నీ ఆలోచనతో నీవు నడవలేవు ఇది సత్యం దేవుడు నీకు అనుగ్రహించిన దాని పట్ల నీవు అతిశయపడకూడదు ప్రక్క వారిని అవమానించకూడదు రెండవది డూ నాట్ టాక్ అబౌట్ యువర్ గుడ్ హెల్త్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సిక్ అనారోగ్యముతో ఉన్నటువంటి వారి ముందు నీ యొక్క ఆరోగ్యమైన ఘనమైన స్థితిని గురించి ఏనాడు కూడా ప్రస్తావించకూడదు ఆరోగ్యం అనేది నీ వ్యక్తిగతమైనటువంటి విషయం ఆ ఆరోగ్యం కొరకు నువ్వు సాధన చేసి ఉండవచ్చు ఆరోగ్యమును సంపాదించుకోవడానికి నీ వంతు ప్రయత్నాన్ని చేసి ఆ ఆరోగ్యము నువ్వు పెంపొందించుకోవడానికి భగవంతుని అనుగ్రహము నువ్వు పొందుండవచ్చు కానీ ఆయా కారణాల చేత ఎవరైనా అనారోగ్యము పాలైనప్పుడు వారితో నీవు సంభాషిస్తున్నప్పుడు వారిని సంబోధిస్తున్నప్పుడు నీకు కలిగినటువంటి మేలిమికరమైనటువంటి ఆరోగ్యమును గూర్చినటువంటి విషయాన్ని ప్రస్తావించి అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి వారికి ఇంకా అనారోగ్యాకు లోను అయ్యే విధముగా నీవు ప్రవర్తించకూడదు మొదటిది నీవు ధనవంతుడవైతే ధనము లేని వారి చెంత నీ ప్రగల్భాలు పలకకూడదు రెండవది దేవుడు నీకు ఆరోగ్యవంతమైన జీవితాన్ని అనుగ్రహిస్తే అటు ఆరోగ్యమును గురించి అనారోగ్యంతో ఉన్నటువంటి వారు ముందుకు వెళ్ళి నీవు ప్రగల్భాలు పలకకూడదు ఇది ధర్మ విరుద్ధమైనటువంటిది దైవ విరుద్ధమైనటువంటిది కూడా మూడవ గొప్ప సత్యం ఏంటనంటే డు నాట్ టాక్ అబౌట్ యువర్ ఫార్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వీక్ నీకు దేవుడు అనుగ్రహించినటువంటి ఘనతను బట్టి దేవుడు అనుగ్రహించినటువంటి అధికారాన్ని బట్టి నీవు బలహీనుల ముందుకు వెళ్ళి నీవు ఎప్పుడు కూడా అట్టి విషయాన్ని ప్రస్తావించకూడదు ఎందుకంటే ఘనత బలము ఇది దేవుడు అనుగ్రహించేటువంటి వరం రెండవది నువ్వు చేసినటువంటి సాధన యొక్క సుకృతం అంతమాత్రాన బలహీనులైనటువంటి వారు దేవుని యొక్క అనుగ్రహము పొందలేరని కాదు బలహీనులైనటువంటి వారు దేవుని యొక్క దృష్టిలో లెక్కలేరు వారు అని కూడా కాదు బలహీనతకు కోటి కారణాలు ఉండవచ్చు అయితే బలహీనుడు కూడా భగవంతుని యొక్క అనుగ్రహము పొందిన వాడని బలహీనుడు కూడా భగవంతుని ప్రేమను పొందగలిగిన వాడని చేతనైతే చేయుతనిచ్చి వాళ్ళని బలవంతునిగా చేసే సంభాషించండి సంబోధన చేయండి సంఘటితముగా కలిసి తోటి వారిని కూడా నీ ఉన్న స్థితికి తీసుకుని రావడానికి నీ వంతు ధర్మాన్ని నిర్వర్తించండి ఎట్టి మార్గము ధర్మమైనది ఇట్టి మార్గము యుక్తమైనది ఇట్టి మార్గము పరిపూర్ణమైనటువంటి మానవుని యొక్క పరిణితికి సాదృశ్యమైనది